ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ గరమిలి సత్యనారాయణ గారు, సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇంత పవిత్రమైన గడ్డపై నా సంఘారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు, అది చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది, జగన్ జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు, ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖం నిలదీస్తున్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం, ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈరోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. మైనార్టీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనార్టీల్ని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం, దానికి మీరు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే ఈ జగన్ సిద్ధమని చెప్తాం జరుగుతుంది. దానికి కేవలం మూడు ఉదాహరణలు ఇస్తా. విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రంకి వెళ్లి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. తిప్పి పూజితాని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయాడు. ఆయన దగ్గరున్న సిమెంట్ స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్లిపోయారు. తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాలు 10 నెలలు హాయిగా పడుకుని ఇప్పుడు డిఎస్సీ అని తిరుగుతున్నాడు. ఎన్నికల ముందల ఏమన్నాడు, మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తా, 23,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 18 పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు, కేవలం 6,000 మందికి డిఎస్సీ ఏర్పాటు చేస్తానన్నాడు. ఇక్కడున్న యువకులు గుర్తుపెట్టుకోవాలా, అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు కలిసి 70,00,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యువకులు నేను హామీస్తున్నా, 2 నెలల్లో ఉపయోగపట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం మీకోసం డిఆర్సీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రజలందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని అడుగుతున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా.
పాపం ఈ రోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల 2019 ముందల అన్న విడిచిన బాణం అని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదండి. ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? పదే పదే మీటింగ్లు అంటాడు, బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అందరూ బా అంటారు మీరు, కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. 10 రూపాయలు అకౌంట్లో పడితే 100 రూపాయలు ఉష్ అని పోతుంది అకౌంట్లో. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్లా, బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన భీమా కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ ఎలివేబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు 3132 కిలోమీటర్లు నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత ఎంత 45000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18000, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా మహిళలు బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో కనీసం 1 ఇటుకనే వేశాడా? మన ప్రాంతానికి 1 పరిశ్రమను తీసుకొచ్చాడా? అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం. కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్. ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాడు. కనీసం 1 షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచాడా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోలు పోరాడి
ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి, ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు, కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం. వంశధార, తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్, నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు, కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు, ఒక్క రూపాయనే ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నా